ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా ఒక రుచికరమైన వంట చేయడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్‌పర్ట్ పద్మ గారు మనం చేసే పని మనకి నచ్చిందై ఉండాలి అందరూ మెచ్చుకునేలా ఉండాలి అప్పుడే ఆ పని మనకి ఆనందాన్ని ఇస్తుంది అలాగే అందరికీ నచ్చేలాగా అందరూ మెచ్చుకునేలాగా కొత్త కొత్త రుచులు ఆస్వాదించాలని మీ అందరి కోసం మీ ముందుకు వచ్చేసింది మా అమ్మ చేతి వంట హాయ్ పద్మ గారు హాయ్ ప్రవీణ వెల్కమ్ టు అమ్మ చేతి వంట థాంక్యూ ఎలా ఉన్నారు బాగున్నాను ఏంటి సంగతులు సంగతులు ఏంటో రొటీన్ రొటీన్ గా నడుస్తాంది ఇప్పుడు ఏమీ సంగతులు లేవు ఇంట్లోనే కదా అంతే అంటే వండడం పెట్టడం మన షూటింగ్ ఉంటే ఇప్పుడు షూటింగ్ కి రావటం కొంచెం అలా సో ఇవాల ఏం చేస్తున్నారు మా కోసం చిలకడ దుంప క్యాప్సికం బజ్జీ ఓ చిలకడ దుంప లోపల స్టఫ్ చేస్తున్నాను క్యాప్సికం లో కొంచెం డిఫరెంట్ టేస్ట్ గా ఉంటుంది ఓకే డన్ చిలకడ దుంప క్యాప్సికం బజ్జీలు చేయబోతాం దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఒకసారి చూద్దాం చిలకడ దుంప క్యాప్సికం బజ్జీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు క్యాప్సికం ఉడకబెట్టిన చిలకడ దుంప అల్లం పచ్చిమిర్చి పేస్ట్ శనగ పిండి బియ్యం పిండి వంట సోడా గరం మసాలా ఉప్పు నూనె కొత్తిమీర సో ఆల్ ఇంగ్రీడియెంట్స్ రెడీగా ఉన్నాయి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ప్రాసెస్ ఓకే ఓకే నాకు ఒక మిక్సింగ్ బౌల్ చిలకడ దుంపలు ఉడికించాను చిన్న చిన్న క్యాప్సికమే చిన్న క్యాప్సికం ఓ క్యాప్సికం ని ఇలా కట్ చేసారు ఇలా కట్ చేశారు స్టఫింగ్ కి వీలుగా ఆయిల్ పెట్టేసి ఓకే నాకు ఇంకో మిక్సింగ్ బౌల్ కూడా ఇచ్చేసి అది పిండి కలిపేసి నేను ఇది స్టఫ్ చేసేస్తాను ఫాస్ట్ గా అయిపోతుంది సో ఆయిల్ వేస్తున్నాను టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి కొంచెం వంట సోడా కొద్దిగా ఉప్పు ఇంకా కారం కూడా అల్లం పచ్చిమిర్చి ఇంకొంచెమైనా వేసేయి మొత్తం వేసేయి నేను ఏమేం వేసానంటే శనగపిండి తీసుకున్నాను ఫస్ట్ దానిలో కొంచెం బియ్యపిండి ఒక స్పూన్ వేసాను తర్వాత కొంచెం వంట సోడా తర్వాత సరిపడిన ఉప్పు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఇప్పుడు బజ్జీల పిండిలాగా కలపాలి వాటర్ వేసి కలపాలి చాలా చిలకడ దుంప మెత్తగా చిరుకుతాం కదా కొద్దిగా గరం మసాలా ఓకే కొత్తిమీర కొద్దిగా ఉప్పు ఈ క్యాప్సికం ఇలా మధ్యలో కట్ చేసి దీంట్లో స్టఫ్ చేసుకోవాలి క్యాప్సికం లో డిప్ చేశారు తర్వాత బజ్జీల పిండిలో వేసాము దాన్ని ఇలా బజ్జీలాగా వేసి
ఇది మావల్ బజ్జీతోన చేసుకోవచ్చా పద్మగారు లేదా క్యాప్సికమ్ తో బాగుంటుందా అంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటది మావల్ క్యాప్సికమ్ బజ్జీ ఉంటది ఆ అలా కూడా చేసుకోవచ్చు క్యాప్సికమ్ టేస్ట్ డిఫరెంట్ గా డిఫరెంట్ గా బాగుంటది క్యాప్సికమ్ టేస్ట్ మన రెగ్యులర్ గా పచ్చిమిర్చి బజ్జీ తింటూనే ఉంటాం కదా పచ్చిమిర్చిలో ఆలు స్టఫ్ చేస్తాం కదా ఇలా చిన్న చిన్న బజ్జీలు దొరకాలి క్యాప్సికమ్ లు మనకి ఆ ఇప్పుడు బాగా వస్తున్నాయి అదొక్కటి ఉడకబెట్టుకోవడం చాలా ఫాస్ట్ గా అయిపోతది ఆ చిలకర దుంప ఒక్కటి ఉడికితే తీసుకుంటే ఆపేస్తున్నాను నేను ఏం తింటున్నాను బజ్జి తింటున్నాను అనుకుంటారా కాదు కాదు ఇందులో పద్మగారు స్టఫ్ చేశారు కదా చిలకడ దుంప అది ఇంకా ఉన్నాయన్నమాట అది తింటూ ఇలా పనిచేస్తున్నాను మీరు కూడా అలా తినండి చాలా మంచి చిలకడ దుంప కదా పద్మగారు అవును మేము ఇక్కడ కూర్చోవడం అంత పని నీతో చేస్తున్నాయి ఎనర్జీ రాలేదు అందుకే అన్ని నేనే అందుకే ఒకటే నీకు అన్ని తింటున్నాను కూడా నేనే ఎంత తింటా ఇంత తింటాను నిజంగా మా ఎక్స్పర్ట్లని అంటే నేను పనిచేస్తే నిజంగా మా అమ్మలాగా ఎంత బాధపడిపోతాను నువ్వే అంత చేస్తావు ప్రవీణ ఎందుకు ప్రవీణ మేము చేసి పెడతాం కదా అంటారు బట్ వాళ్ళకి అసలు విషయం తెలియదు నేను నేర్చుకుంటున్నానని ఓకే డన్ ఆల్ బజ్జీస్ రెడీ వేడి వేడి క్యాప్సికమ్ బజ్జీ రెడీ ఇందులో రెండు రెండు ఉన్నాయి క్యాప్సికమ్తో బజ్జీ ఒక వెరైటీ అయితే లోపల మన స్టఫింగ్ చిలకడ దుంపతో ఇంకా వెరైటీ ప్రవీణ చిలకడ దుంప క్యాప్సికమ్ బజ్జీ రెడీ టేస్ట్ ఎలా ఉంది వేడి వేడిగా ఉంది మామూలుగా లేదు జాగ్రత్త పొగలు వెళ్తే లోపల స్టఫింగ్ ఉంది కదా వేడి అదిరిపోయింది లోపల స్టఫింగ్ కానీ మీరు అన్నట్టు క్యాప్సికమ్ టేస్ట్ కానీ పైన బజ్జీ పిండి అన్నీ ఎమ్మె ఎమ్మె కన్నా అసలు వేడిగా లేకపోతే ఆ అని తినేసేదాన్ని అనమాట వేడిగా ఉన్నా అప్పటికే ఆ అని ఊరుకుంటూ తింటున్నాను చాలా చాలా ఎమ్మెగా ఉంది తప్పకుండా ట్రై చేయండి చిలకడ దుంప స్టఫింగ్తో క్యాప్సికమ్ బజ్జీ అద్దిరింది కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తా నోట్ చేసుకోండి చిలకడ దుంప క్యాప్సికమ్ బజ్జీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు క్యాప్సికమ్ ఉడకబెట్టిన చిలకడ దుంప అల్లం పచ్చిమిర్చి పేస్ట్ శనగపిండి బియ్యం పిండి వంట సోడా గరం మసాలా ఉప్పు నూనె కొత్తిమీర చిలకడ దుంప క్యాప్సికమ్ బజ్జీ తయారు చేసుకున్న విధానం ముందుగా పొయ్యి వెలిగించి నూనె వేసి వేడి చేసుకోవాలి నూనె వేడెక్కే లోపుగా మనం ఒక బౌల్ తీసుకొని దానిలో శనగపిండి ఒక స్పూన్ బియ్యం పిండి కొద్దిగా వంట సోడా ఉప్పు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఇవన్నీ వేసి కొంచెం నీళ్లు పోసి బజ్జీల పిండిలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో ఉడకబెట్టిన చిలకడ దుంపను మెత్తగా చేసుకొని కొంచెం గరం మసాలా ఉప్పు కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన మిశ్రమాన్ని మనం మధ్యలోకి కట్ చేసిన క్యాప్సికమ్ లోకి స్టఫ్ చేసుకొని కలిపిన బజ్జీ పిండిలో క్యాప్సికమ్ ని డిప్ చేసి వేడెక్కిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే ఎంత రుచికరమైన చిలకడ దుంప క్యాప్సికమ్ బజ్జీ రెడీ ఈ ప్లేట్ అయితే నాకే పద్మగారు నీకోసమే చేసింది నాకోసమే అండి అసలు ఎంత ఎమ్మెగా ఉందో అసలు అలా తినాలని ఉంది కాల్తుంది మామూలుగా లేదు ఇంత ఎమ్మె ఎమ్మె టేస్టీ స్నాక్స్ మాకు చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ పద్మగారు వెల్కమ్ ప్రవీణ ఫుల్లు పొగలు పొగలు వచ్చేసింది బజ్జీ అసలు దీని టేస్ట్ గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి చెప్పండి లోపల ఆ స్టఫింగ్ ఏమో కొంచెం తీపిగా పైన కరకరలాటు క్యాప్సికమ్ ఫ్లేవరు అస్సలు అద్దరిపోయింది బజ్జీ ఈ ప్లేట్ ప్లేట్ ఒక్కళ్ళే తింటాను అన్నప్పుడు మీకు అర్థం కావాలి ఎంత టేస్టీగా ఉందో మీరు అందరు తప్పకుండా తయారు చేసుకొని రుచి చూడండి రేపు అమ్మ చేతి వంటలో మళ్ళీ కలుస్తున్నాం అంతవరకు సెలవు బాయ్ బాయ్.